గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష జరిపారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, రామాంజనేయులు అధికారులతో కలిసి సమీక్షించారు. తాగునీరు, డ్రైనేజ్ పనులు ఎక్కడికక్కడ ఎందుకు నిలిచిపోయాయని ఆరా తీయగా, నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించినట్లు తెలిపింది. మౌలిక సదుపాయాలకు కూడా నిధులు లేక ఖజానా ఖాళీ చేసిందని అధికారులు తెలపగా, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేస్తామని, ప్రతి వారం లేదంటే 2 వారాలకు ఒకసారి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 బై 1 తీసుకొని వాటర్ కానీ అండర్ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 ఇయర్స్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి, తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అధికారులు, వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి, పొలిటికల్గా మేము అందరం కూడా